நின் புள்ளுவம் அறியாதவர் குறை நம்பி நின் செய்ய வாயிருங்கனியும் கண்களும் விபரீதமின்னாள் வேயிரும் தடம் துவாளினார் இத்திருவருள் பெறுவார் எவர்கொள் மாயிரும் கடலை கடைந்த பெருமானே ஆழ்வார் திருவடிகளே சரணம் யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன் மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. நம்மாழ்வார்ல திருவாய்மொழி பிரபந்தம்லோ 6வ சதகம்லோ 2வ தசகம்லோ உண்டேட்டுவண்டி 3வ பாசுரம். ஈ 3வ பாசுரம்லோ உண்டேட்டுவண்டி అర్థాలను పాశురంతో సహా మనం గమనించి దాంట్లో ఉండే స్వారస్యాన్ని మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిరింది నిన్ పుళ్ళవు మర్యాదవర్కి ఉరనంబి నిన్ చెయ్యవాయుం కరుం కణ్గళం విపరీతమిన్నాళ్ వేయిరుం తడంతోళినార్ இத்திருவருள் பெறுவார் எவர்கள் மாயிருங் கடலக் கடந்த பெருமானாலே. ఈ దశకం అంతా కూడా మనం గమనించవలసినటువంటి విషయం ఏమరా అంటే, ఈ దశకం అంతా కూడా ఆళ్వార్లు పరాంకుశ నాయకీ భావంతో ప్రణయరోషంతో పలికేటటువంటి పాసురాలుగా మనకు కనిపిస్తాయి. ఇంతకుముందు 2 పాసురాల్లో కూడా ఆళ్వార్లు పరాంకుశ నాయకగా మాట్లాడుతూ స్వామిని దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడవద్దు, నువ్వు ఏ విధంగానూ నాతో సమీపానికి రావద్దు అని నిషేధిస్తూ పలికారు. ఈ ఆళ్వార్ల యొక్క మనస్సులో ఉండేటటువంటి మాటను చక్కగా గమనించగలిగినటువంటి వాడు పరమాత్మ కనుక రావద్దు అంటే రమ్మనే అర్థం వీరికి. మరి నాతో మాట్లాడవద్దు అంటే మాట్లాడమనే సంభాషించమనే అర్థం అనే వాస్తవాన్ని గమనించిన వాడు గనక ఇంతకుముందు పాశురంలో ఆళ్వార్లు చెప్పినటువంటి మాటను ఉద్దేశం చేసుకుని దాన్ని ఆధారంగా చేసుకుని ముందు పాశురంలో మీరేమన్నారు, కుడలోదు పోయిరింది నన్ను వేణువును ఓదమని ఒకనొక ఉపాయం మీరు నాకు చెప్పారు. నేను కోరుకున్నటువంటి నాయకిని కలవాలి అంటే, ఆమె నా దగ్గరికి రావాలి అంటే వేణువును ఊదమని పిల్లనగురువుని ఊదమని నాకు ఉపాయం చెప్పారు. అది ఎక్కడ ఊదాలి, ఎక్కడ ఊదమంటారు, ఎక్కడ ఊతే మీరు చెప్పినట్టుగా నా కార్యం సిద్ధిస్తుంది అని అడిగట. అడిగితే ఎక్కడ ఊతావు, గోవుల్ని కాచేటట్టుగా నువ్వు నటిస్తూ మరి ఆ పిల్లనగురువుని ఊదమని కదా చెప్పాం, గోవుల్ని కాచేటటువంటి ప్రదేశం ఎటువంటిది ఉంటుంది అంటే చక్కగా నీరు మరి పచ్చిగా ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడ గోవుల్ని మేపడానికి తగినటువంటి స్థలం గనక అక్కడికి పోయి ఊదు, వేణు ఊదినట్టయితే ఆ వేణుధ్వనిని విని ఆ నాయకి నీ సమీపానికి వస్తుంది, నీ అభిమతం కూడా తీరుతుంది అని వారు అన్నారట. అంటే అరే బాగానే ఉంది, ఇది కొత్తగా మీరేం చెబుతున్నట్టు నాకేం కనపడడం లేదు, మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ పిల్లల గ్రోవిని ఊదడం అనేది ఒక విశేషమేం కాదు, ఇది రేపల్లిలో ఉండేటటువంటి గొర్రెలకందరికీ కూడా సమానంగా ఉండేటటువంటి ఒకనొక జాతి ధర్మం ఇది. కుషర్కోవలర్ మడపావయం మన్మహడం అని మరి ఆళ్వార్లు ఒక చోట అంటారు. అంటే గోవుల్ని కాచేటప్పుడు గొల్ల కాపరులందరూ కూడా ఆ గోవుల్ని మళ్లించడం కోసం తమ దగ్గరికి రావడం కోసం పిల్లల గురువుని ఓదడం అనేది లోకంలో ఉండే సాధారణంగా ఉండేటటువంటి విషయం కదా. కొత్తగా ఏం చెబుతున్నారు మీరు, నాకేం అర్థం కావడం లేదు, నేను మీరు చెప్పేటటువంటి మాటల్లో ఉండే
విశేషాన్ని గమనించలేకుండా ఉన్నాను. పైగా నేను గొల్ల కులంలో తిరిగినటువంటి వాడిని కదా. అరివున్నమిల్లాద ఆయక్కులత్తిల్ అని గోదాదేవి చెప్పింది కదా, గొల్ల కులంలో పుట్టాము అని. ఆ విధంగా మరి జ్ఞానం తక్కువగా ఉండేటువంటి నేను మీ మాటల్లో ఉండే అర్థాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను, నాకు కొంచెం వివరంగా చెప్పండి అని ఆ స్వామి రెండు అడుగులు పరాంకుశనాయికి సమీపానికి వేశాడు. దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే అప్పుడు పరాంకుశనాయికి అంటున్నది, ఆళ్వార్లు పరాంకుశనాయికిగా అంటున్నారన్నమాట, పోయిరింది ఇక్కడి నుంచి నా దగ్గరికి రా, ఎంతమాత్రం రాకు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో, పోయిరింది ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు దూరంగా వెళ్ళిపో, వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపోమంటారు మీరు అంటే, నువ్వు వెళ్ళి వేణువుని ఊదమని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళి వేణువుని ఊదు. నీ మాయ మాటలు ఎవరైతే నమ్ముతారో, నిజమని నమ్ముతారో వాళ్ళ దగ్గర చెప్పు. నిన్ పుళ్ళువం అరియాదవర్కి ఉర నంబి నంబి, ఓ పూర్ణుడా నీకేం లోటు, ఏం లోటు లేదు, నువ్వు నీ మాటలు విని, నువ్వు చెప్పేటటువంటి మాయ మాటలు విని, మోసపు మాటలు విని అది నిజమని అనుకునేటటువంటి వారు లోకంలో లేకపోలేదు, చాలామంది ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి నీ మాటలన్నీ కూడా చెప్పు. నిన్ పుళ్ళువం అరియాదవర్కి ఉరై, నీ మోసపు మాటలు ఉన్నాయే, ఆ మోసాన్ని గుర్తించలేక మరి మభ్యపడేటటువంటి అనగా మోసపోయేటటువంటి వారు లోకంలో ఉంటారు, వారి దగ్గర చెప్పవయ్యా. మరి లోకంలో ఒక సామెత ఉన్నది, రాముని యొక్క మాట సత్యాన్ని, కృష్ణుని యొక్క అసత్యాన్ని నమ్మవలసింది అని. రాముడు నిజంగా చెప్పినటువంటి మాటలు, ప్రతి చేసినటువంటి ప్రతిజ్ఞను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే ఒకనొక సందర్భంలో మరి అతడు చేసినటువంటి మాటను తప్పాడు. ఏమిటి, భక్తుల విషయంలో భక్తుల రక్షణ కోసం తన ఇచ్చినటువంటి మాటను కూడా తప్పి, తనకు మాట తప్పినటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పటికీ భక్తుల యొక్క రక్షణే ప్రధానంగా తెలిసాడు. కాబట్టి ఆ విధంగా రాముడు చేసినటువంటి సత్యప్రతిజ్ఞను, శ్రీకృష్ణుడు చేసినటువంటి అసత్య ప్రతిజ్ఞను మనం నమ్మాలి అని ఒకనొక సూక్తి ఉన్నది లోకంలో. ఆ విధంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఆళ్వార్లు అంటున్నారు, నువ్వు చెప్పినటువంటి మోసపు మాటలు ఉన్నాయే, ఆ మాటలన్నీ కూడా నమ్మే వాళ్ళ దగ్గర చెప్పవయ్యా. ఆ విధంగా పరమాత్మ చెప్పినటువంటి అసత్యమైన మాటలను నమ్ముతాను అని ఎవరైనా ఏ ఆళ్వార్లైనా అన్నారా అంటే, ఇక్కడ వ్యాఖ్యాత చక్కగా తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క పాశురాన్ని మనకు అందిస్తారు. విల్లారిలంగి మలంగ చరంతురంది వల్లాళన్ పిన్పోవనెంజం వరుమడవం ఎల్లారం ఎందన్నై ఏసిలుం పేసిలుం పుల్లాణి ఎంబెరుమాన్ పొయ్యి కేట్టిరుందేనే. లంకనంతా కూడా తన యొక్క బాణాలతో నిండించి, ఆ లంకనంతా కూడా నాశనం చేసినటువంటి పరమాత్మ దగ్గరికి నా మనస్సు వెళ్ళిపోయింది, నా మనస్సు నా దగ్గర లేదు, ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ స్వామి దగ్గర నుండి మళ్ళీ నా మనస్సు తిరిగి వచ్చేంత వరకు ఎవరేం చెప్పినా కానీ ఎల్లారం ఎందన్నై ఏసిలుం పేసిలుం, ఎంతగానను మరి అటువంటి మరి మాయ మాటలు చెప్పేవాడి మాటలు ఎందుకు నమ్ముతావు, అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు ప్రేమిస్తావు, ఎందుకు కోరుకుంటావు అని చెప్పి అందరూ నన్ను నిందించినా, నన్ను కాదని అన్నా కానీ నా మనస్సు ఏం నమ్ముతుంది, దేన్ని స్మరిస్తూ ఉంటుంది, పుల్లాని ఎంబెరుమాన్ పొయ్యి కేట్టిరిందేనే. ఆ స్వామి చెప్పినటువంటి, ఆ స్వామి చేసినటువంటి అసత్య ప్రతిజ్ఞ ఉన్నదే, దాన్నే నేను నమ్ముతాను అని నమ్మాడు వాళ్ళు చెప్పారే. అటువంటి వారు కొంతమంది ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళు, అటువంటి నాయకులు ఎంతోమంది ఉంటారు, వారి దగ్గర చెప్పవలసింది అని అన్నదట పరాంకుశ నాయకి. అని అనగానే ఆహా, వీరు ఈ విధంగా అంటున్నారంటే నా మీద ఎంత ప్రేమ, ఈ ఆళ్వార్లకు ఈ పరాంకుశ నాయకి ఎంత ప్రేమ అని ఆ స్వామికి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలగగానే సహజంగా ఎర్రనేటువంటి ఆ పెదవి, ఆ ఆధారం మరింత మెరిసింది. అదేవిధంగా కన్నులంతా కూడా ఆనందంతో మెరిశాయి. ఎప్పుడైతే ఈ విధంగా పరమాత్మలో ఆళ్వార్ల యొక్క భక్తిని చూసి పరమాత్మలో ఒక విధమైనటువంటి వైలక్షణ్యం కలిగిందో, స్వామి యొక్క అధరంలో అదేవిధంగా నేత్రాల్లో ఒక అద్భుతమైనటువంటి కాంతి కలిగిందో, దాన్ని దర్శించారు పరాంకుశ నాయకి దర్శించి. అప్పుడు అంటున్నారు,
నిన్ చెయ్యవాయం చెంజవా ఇరంకనియం కణ్గళం విపరీతమిన్నాళ్. ఏమి స్వామి, ఈనాడు చాలా విపరీతంగా ఉన్నది. ఇంతకుముందంతా కూడా నీతో కలిసి ఉన్నప్పుడు నీ అధర సౌందర్యాన్ని చూచి సంతోషించాం, నీ నేత్ర సౌందర్యాన్ని చూచి ఆనందించాం. కానీ ఈనాడు నీ ఆ నేత్ర సౌందర్యం కానీ అధర సౌందర్యం కానీ మమ్మల్ని బాధ పెట్టేటట్టుగా విపరీతం, విపరీతం అంటే చాలా బాధకంగా ఉన్నది. ఇప్పుడు విశ్లేషం వల్ల ఆళ్వార్లకు పరమాత్మ యొక్క అందం చూడగానే, పరమాత్మ యొక్క సౌందర్యం చూడగానే అది మరింత బాధించేటట్టుగా ఉన్నది. ఆ మాటే అంటున్నారు, నేను చెయ్యవాయిరం కనియం కణ్గళం దొండబండ వంటి చాలా అందమైన అధరం కానీ, ఆనందంతో మెరిసేటటువంటి నీ నేత్రాలు కానీ నన్ను చాలా బాధ పెట్టేటట్టుగా ఉన్నాయి అని అన్న పరాంకుశ నాయక అన్నది. అనగానే ఓహో సరే, బాగానే ఉంది కానీ ఎంత అందంగా ఉన్నాయి మీ బాహువులు, ఎంత మరి అపురూపంగా ఉన్నాయి, ఎంతో అందంగా ఉన్నాయి అని స్వామి అన్నట్ట. అనగానే మరింత కోపం కలిగింది, మరింత రోషం కలిగింది పరాంకుశ నాయకికి. అప్పుడు అంటున్నారు, వేయురం తదంతోడినార్ ఈ తిరువరుల్ పెరువారు ఎవరుగుల్. ఏమయ్యా మాట్లాడతావు, వేయురం తడంతోళినార్ నన్ను నా బాహు సౌందర్యాన్ని మమ్మల్ని గురించి అంటున్నావే, ఎవరిని చూసి ఎవరిని భ్రమపడుతున్నావు నువ్వు? నువ్వు ఎవరినో చూచావు గతంలో, ఆమె బాహు సౌందర్యంలో నీ మనస్సు చిక్కుకున్నది, దాన్ని చూచి ఇప్పుడు దాన్ని స్మరించి మనస్సులో పెట్టుకుని మమ్మల్ని వారుగానే అనుకుని మాట్లాడుతున్నావు కానీ నువ్వు చాలా పొరపడుతున్నావు. మమ్మల్ని వేరే వారుగా అనుకుని, నువ్వు కోరుకున్నటువంటి నాయికగా అనుకుని భ్రమపడి మాట్లాడుతున్నావు. వే ఇరం తడంతోడినార్, చాలా అందమైనటువంటి బాహువులు కలిగినటువంటి మా నాయికలు ఉన్నారే, వారు వేరు మేం కాదు, వారి అందాన్ని చూసి భ్రమపడి మమ్మల్ని వారుగా అనుకుని భ్రమిస్తున్నారు స్వామి. తిరువురుల్ పెరువారు ఎవరుహుల్, అటువంటి అందమైనటువంటి వారు ఎవరో కదా, నీ సౌందర్యాన్ని నీ యొక్క ప్రేమను పొందగలిగినటువంటి ఆ అదృష్టం కలిగిన వారు ఎవరో కదా స్వామి. మాయిరం కడలక్కడంద పెరుమానాలే, నువ్వు ఎటువంటి వాడవు, గతంలో ఈ లోకాన్నంతటి మరి ఈ దేవతలు అడిగిన అమృతాన్ని సంపాదించడం కోసం నీ బాహు సౌందర్యాన్ని అంతటిని కూడా వ్యక్తం చేస్తూ మరి ఆ సముద్రాన్ని చిలికావే, సముద్రాన్ని దోర్భిహి చెంచలమాలికైశ్చ దది నిర్మాధం అని అంటారు పరాశర భట్టర్ శ్రీరంగరాజస్తవంలో. పరమాత్మ సముద్రాన్ని చిలికినప్పుడు ఉండేటటువంటి సౌందర్యం చాలా అద్భుతమైనది అని అంటారు. నిజానికి దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికారు అనే లోకంలో వాస్తవానికి ప్రవాదం ఉన్నది కానీ మాట ఉన్నది కానీ నిజానికి గమనిస్తే ఆ దేవతలు కానీ అసురులు కానీ సముద్రాన్ని చిలకలేదు. సముద్రాన్ని చిలికిన వాడు ఎవడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే, ఆ భగవంతుడే శ్రీమన్నారాయణుడే అంటారు మనకి గోదాదేవి. వంగ కడల్గడంద మాధవనై కేశవనై అని అంటూ 30వ పాశురంలో తిరుపావీపాశురంలో అంటారు. నిజానికి సముద్రాన్ని చిలుకగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే అటు దేవతలకు కానీ అసురులకు కానీ వాస్తవానికి లేదు. కొంచెంసేపు చిలికేసరికి వారికి శ్రమ కలిగింది, చిలకలేకపోయినారు, మధించలేకపోయినారు. అప్పుడు ఆ దేవతల్లోనూ అటు రాక్షసుల్లో కూడా పరమాత్మ ఆవేశించి వారికి చిలికేటటువంటి శక్తిని ఇచ్చి మరి వారిని చిలికేటట్టుగా చేశాడు. అందువల్ల ఆ సముద్రాన్ని పాల క్షీర సముద్రాన్ని చిలికినటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మే అని అంటారు మరి ఆళ్వార్లు కానీ గోదాదేవి కానీ. ఆ విధంగానే ఇక్కడ మరి నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకిగా అంటున్నారు, స్వామి నువ్వు ఎటువంటి వాడివి అంటే మా ఇరుం కడలక్కడంద పెరు, మా ఇరుం చాలా గొప్పదైనటువంటి విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి ఆ సముద్రాన్ని చిలికి బాహు సౌందర్యాన్ని అంతటిని కూడా వ్యక్తం చేశావే, అటువంటి నువ్వు ఈనాడు ఒక నాయిక యొక్క బాహు సౌందర్యాన్ని స్మరిస్తూ ఈ విధంగా మరి ఆమె నిన్ను ఈ విధంగా భ్రమింపజేసేటటువంటి నాయిక ఎవరో కదా, ఆ నాయిక నీ అనుగ్రహాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని పొందింది, ఆహా ఆమె ఎవరో అని అంటూ ఆళ్వార్లు
స్వామి విషయంలో తమకు ఉండేటటువంటి రోషాన్ని ప్రణయ రోషాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి ఆళ్వార్లు ఈ విధంగా అండం అనేది మరి సాపత్న్యం అనగా ఒక సవతి భావంతో మాట్లాడుతున్నారా అంటే అది కాదండి, ఎంతమాత్రం కాదు. ఎందుకంటే భగవద్ విషయంలో సాపత్న్యం అనేది ఉండదు, సపత్నీభావం అనేది ఉండదు. ఎందుకంటే ఇది లోకంలో ఉండే కామం లాంటిది కాదు, భగవత్ కామం ఇది. ఇది భగవంతుని విషయంలో ఉండేటటువంటి కామం అనేది చాలా కోరిక అనేది, ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. ఇది ఒక ఈ విధంగా పలకడం అనేది ఎటువంటిది అంటే ఒక భగవద్భక్తుడు ఒక అనక వేరొక భగవద్భక్తుని విషయంలో ఉండేటటువంటి ఆ గొప్పతనాన్ని శ్లాఘించడమే తప్ప ఎంతమాత్రం అది లోకంలో ఒక స్త్రీ ఇంకొక తనకు సవతిగా ఉండేటువంటి స్త్రీ విషయంలో ప్రదర్శించేటటువంటి కోపతాపాలని మరి రోషాన్ని ఆ కోపాన్ని ప్రదర్శించేదిగా మనం భావించరాదు అని మనకి వ్యాఖ్యాతలు చెబుతారు. ఇదంతా కూడా మనకి ఆళ్వార్లు పలికేటటువంటి మాటలన్నీ కూడా పరమాత్మ పట్ల ఆళ్వార్లకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రేమ. భగవానుని పొందాలి, భగవానుని త్వరగా చేరుకోవాలి, ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుని ఆ స్వామిని నిత్యం దర్శించి కైంకర్యం చేసుకోవాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఒక ముముక్షువుగా ఉండేటటువంటి వాడికి పొందదగినటువంటి అనుభవించదగినటువంటి ఆతురత, ఆ కోరిక ఏ విధంగా ఉండాలో దాన్ని మనకి తమ పాశురాల్లో తెలియజేస్తారు ఆళ్వార్లు. ఇటువంటి పాశురాలన్నీ కూడా మనకి వేదాంతంలో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వేదాంతంలో మనకి తెలియజేయబడినటువంటి భగవత్ కామం ఏదైతే ఉన్నదో పొందదగినటువంటి ఉపాసించదగినటువంటి కోరుకోదగినటువంటి ఆ కామం ఏదైతే ఉన్నదో భగవత్ కామం, ఆ కామానికి సంబంధించిందిగా మనం గమనించాలి. కాబట్టి ఈ పాశురాలన్నీ కూడా భగవంతుని పట్ల భక్తులకు ఉండవలసిన భక్తుడు పొందవలసినటువంటి అవస్థలను ఉపదేశించేటటువంటివిగానే మనం భావించాలి. ఇటువంటి వేదాంతార్థాలన్నిటినీ కూడా ఒక చక్కని లౌకికమైనటువంటి పద్ధతిలో వేదాంతంలో ఉండేటువంటి విశేషాలని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతి, అందరూ కూడా చాలా ఆనందించి చాలా మరి చక్కగా తెలుసుకునేటటువంటి పద్ధతిలో ఒక లౌకికమైనటువంటి ప్రక్రియలో ఒకనొక నాయకి ఒకనొక నాయకుడి విషయంలో పొందేటువంటి భావాల్ని ప్రదర్శిస్తూ ఆ భావాల్లో వేదాంతంలో చెప్పబడినటువంటి తత్వార్థాన్ని మరి మిళితం చేస్తూ మనకి వ్యక్తం చేసేటటువంటి పద్ధతిలో ఆళ్వార్లు పాశురాల్ని అనుగ్రహించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇటువంటి గొప్ప పాశురాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల విషయంలో మనం కృతజ్ఞులమై ఉందాం. నమ్మాళ్వార్ తిరువడిగళే శరణం போயிருந்து நின் புள்ளுவம் அறியாதவர் குறை நம்பி நின் செய்ய வாயிருங்கனியும் கண்களும் விபரீதமின்னாள் வேயிரும் தடம் தாளினார் திருவருள் பெறுவார் எவர்க்குள் மாயிரும் கடலை கடைந்த பெருமானரே ஆழ்வார் திருவடிகளே.